45 రోజుల్లో మీ పిల్లల స్కిల్స్ ను ఇంప్రూవ్ చేయండి. ఆశ్లేష గారి సమ్మర్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ చేయండి. నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే అమ్మ. సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక న్యూస్ నేను మీకు ఆల్రెడీ అది ఫార్వర్డ్ చేశాను. ఫ్యామిలీ ఉన్నా కూడా 90 ఏళ్ల తర్వాత అతనికి చనిపోవాలనిపించడం, చనిపోవాలనిపించడంతో పాటు తన చిత్తికి తానే నిప్పంటించుకోవడం, ఏమండి అసలు మనం ఏ సమాజంలో బతుకుతున్నాము ఏంటి అనేది ఆ న్యూస్ చూసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నేను మనిషిని కాలేకపోయాను. అంటే ఒక ఫ్యామిలీ ఉండి కూడా తనకు తాను చితికి నిప్పంటించుకొని చనిపోయే స్టేజ్కి మానసికంగా ఆ స్థాయికి ఒక మనిషి వెళ్ళిపోయారు అని అంటే కుటుంబ విలువలు ఉన్నాయనుకోవాలా? అంటే మనిషిగా మనం బ్రతికున్నామా లేదంటే సోషల్ యాంగిల్ నుంచి చూసేటప్పుడు విలువలు ఎక్కడా లేవా అనేటువంటి ఆలోచన కలగమానదండి. అంత బాధగా అనిపించింది నాకు. ఇవాళ పిల్లలు పేరెంట్స్కి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు వెళ్తుందో తెలియదు, కానీ బట్ ఇది చూసిన తర్వాత మాత్రం అసలు మానవ సంబంధాలు రోజు రోజు కొద్దీ అంత కమర్షియల్ యాంగిల్లో వెళ్ళిపోతున్నాయా అన్నట్టు అనిపించింది నాకు. ఎలా అండి అసలు ఇటువంటి సంఘటనని ఏ విధంగా చూడాలి మనం? ప్రైవేట్ సాంగ్ ఒకటి ఉందా, చాలా ఇష్టం నాకు. ఏడబోయినాడో మనిషి, జాడలేని లేడు మనిషి. మనిషి ఉన్నాడా, జాడ ఉందా? ఆ పాటకి అర్థము, ఆ రెండు ఇప్పుడు నేను అన్న వాటికి అర్థము ఇవాళ ఈ పెద్దాయి యొక్క స్థితి. ఒకప్పుడు నాగరాజు, నా చిన్నప్పుడు తల్లిదండ్రుల్ని చూడకపోవడం అనేటటువంటి విషయం ఉంటే ఊరు ఊరు మొత్తం ఒకటైపోయి వాడిని కూర్చోబెట్టి పంచాయతీ పెట్టి తలంటేసేది. ఒకవేళ కోడలు వేరు కాపురం పెట్టాలి అనేటటువంటి తీర్పులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏమి జరిగేది అని అంటే, ఊరంతా కూడా ఆ కోడల్ని పిలిచి, ఆ కొడుకుని పిలిచి, ఆ కుటుంబాన్ని మొత్తాన్ని పిలిచి చివాట్లేసి ఇది మీ కర్తవ్యం అని చెప్పి ఒక భయాన్ని పెట్టి ఆ వేరు కుంపటి పెట్టనివ్వకుండా ఆపేవాళ్ళు. లేదు, ఇహ తప్పదు, అది వినదు, సస్తానను లేకపోతే ఇంకొకటనో ఇంకొకటనో, లేదా పెళ్ళానికి భయపడో, లేదా పెళ్ళ మోజులోనో కొడుకు గనక ఆ తల్లిదండ్రుల నుంచి విడిపోయి వేరే కాపురం పెడితే ఆ వ్యక్తిని ఆ ఊళ్ళో వాళ్ళు అంత ఇదిగా పరిగణించేవాళ్ళు కాదు, అంత విలువిచ్చేవాళ్ళు కాదు. ప్రతి ఒక్క ఇంట్లో వేరు కుంపటి అనేటటువంటి మాట వస్తే వీడిని ఉదాహరణగా తీసుకునేవాళ్ళు. కోడలు అనగానే అమ్మో అట్లాంటిది మాత్రం రాకూడదు అనేవాళ్ళు. దాంతో ఏమయ్యేది అని అంటే, మిగిలిన అన్ని కుటుంబాల్లోనూ కూడా ఇలా మనం ఉండొద్దు, ఇలా పేరు మనం తెచ్చుకోవద్దు. సో మనము రోడ్డును పడద్దు, పంచాయతీలు పెట్టద్దు, ఈ విధంగా నలుగురిలో నోళ్లలో నానద్దు, సంసారం గుట్టుగా చేసుకోవాలి, తల్లిదండ్రులు పోషించడం అనేటటువంటిది బాధ్యత అని చెప్పేసి అని 198 కుటుంబాలు సైలెంట్గా ఉండే, వాటి బాధ్యతను అవి నిర్వర్తించాయి. నాగరాజు, ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత కలతలు లేకుండా ఈ కుటుంబం ఉండదు, మనస్పర్ధ లేకుండాను ఎవరు ఉండరు. కాకపోతే ఒకటి విషయం ఏంటంటే, చెట్టుకి కాయ భారమా, కాయకి చెట్టు భారమా అని 90 ఏళ్ల వృద్ధుడు ఈరోజు కన్న బిడ్డలకి భారమయ్యాడా అని మాట్లాడుకునే కంటే, ఉన్న ఊరిని వదిలి వెళ్ళలేక 90 ఏళ్ల ఆ యొక్క అనుబంధము ఆ ఊరితో, అతనికి పుట్టినప్పటి నుంచి ఎన్ని అక్కడ గాలితో మట్టితో అక్కడున్న చెట్టు చేమ పురుగు పుట్ర మనుషులు అన్నిటితో అతని ఆత్మ మమేకం అయిపోయింది. కొడుకుల్ని అదే ఊళ్ళో అతను అదే కష్టంతో పెంచి పెద్ద చేసి 4 బిడ్డల్ని ప్రయోజకం చేశాడు. ఒకే ఒక్క మనిషి, ఒకే ఒక్క వ్యక్తి కష్టపడి 4 కొడుకుల్ని ప్రయోజకుల్ని చేసి వాళ్ళకు ఒక స్థితిని ఇచ్చినటువంటి ఆ తండ్రికి ఇవాళ 4 కొడుకులకి ఒక్కళ్ళు కూడా తండ్రి బాధ్యత నాది అని తీసుకోకుండా 4 కొడుకులకి ఒక్కడిని భరించటం అనేది భారమైపోయి పంచుకున్నారు. ఇక్కడ నీకేమర్థమైంది నాగరాజ? స్వార్థం, అనుబంధాలు లేవు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. తాత మనవడు స్టోరీ గుర్తుందా నీకు? దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది, ఆత్మశుద్ధికే మనుషులు ఆడుకునే నాటకం అనేసి. ఇలాంటి చితులకి ఇట్లా ఇలా కాలిపోతున్నటువంటి బతుకులు, చితుల మీద కాలిపోతున్నటువంటి ప్రాణాలకి ఎవడైనా ఆదుకోగలమా? నువ్వు కానీ నేను కానీ ఇవాళ ఇంత గొంతచించుకుని అరిసినా, ఇన్ని తిట్లు తిట్టినా, ఇన్ని చేసినా, కానీ ఒకటి సంతృప్తి ఏంటి అంటే నాగరాజు, కనీసం సమాజంలో కొంతన్నా నువ్వు నేను అవేర్నెస్ తీసుకొస్తున్నాం. కొంత కాదు, నాకు తెలిసి చాలా అవేర్నెస్ అనేది మాత్రం తీసుకొస్తున్నాము, అది నాకు మాత్రమే తెలుసు. ఇక్కడ ఒక తండ్రి 90 ఏళ్ళు, నేను ఇందాక మాట్లాడింది ఏంటంటే, ఒక వ్యక్తి 4 కొడుకుల్ని వాళ్ళకి చేయి ఇచ్చి వాళ్ళ ఆలన పాలన చూసి వాళ్ళకి రెక్కలు తొడిగి
రెక్కలు తొడిగి ఎగరడం వరకు ఎగరడం నేర్పించిన తర్వాత అవి ఎగిరి వెళ్ళిపోయాయి ఆ చెట్టు మీద నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఆ చెట్టు ఆ పక్షులకి భారమైంది. ఒక వ్యక్తిని నలుగురు పంచుకున్నారు, నలుగురికి భారమయ్యాడు ఆయన కన్న తండ్రి. అది ఒకటి అతను జీర్ణించుకోలేనటువంటి విషయము. రెండోది ఏంటి అనంటే, అక్కడ ఒకళ్ళిద్దరు ఇంటర్వ్యూ చూశాను, ఏంటి అనంటే అతనికి ఊరే వదిలి వెళ్ళడం ఇష్టం లేదండి, బాధపడుతూ కూర్చున్నాడు. సరేలే, మిగిలిన ఇద్దరు కొడుకులు, ఒక ఇద్దరు కొడుకులు అదే ఊర్లో ఉంటారు, ఇద్దరు కొడుకులు వేరే ఊర్లో ఉంటారు. సరేనయ్యా, మీరిద్దరూ కలిసి కొంచెం కొంచెం డబ్బులు వేసుకోండి, అతనికి ఏదో పెన్షన్ వస్తుంది, మొత్తం కలిపి ఒకటే చోట ఇద్దరు కొడుకుల ఇళ్లలో కొన్నాళ్ళు ఒక నెల ఇక్కడ ఒక నెల అక్కడ ఉంటాడు అనంటే అది కూడా ఆ తండ్రికి మనసు జీర్ణించుకోలేనటువంటి విషయం నాగరాజు. అంటే ఈ తండ్రి ఏ చందాలు వేసుకుని వీళ్ళని పెంచాడండి, కాయ కష్టంతో పెంచాడు. బరువు అనుకున్నాడా, భారం అనుకున్నాడా, వంతులు వేసుకున్నాడా? ఒరే నిన్ను 5 ఏళ్ల వరకే పెంచుతా, ఒరే నిన్ను 15 ఏళ్ల వరకే పెంచుతా, లేకపోతే ఒరే నిన్ను అట్లా చేస్తా, ఒరే నిన్ను ఇట్లా చేస్తా అన్నాడా? 3 పూటల తను కష్టపడి తీసుకొచ్చింది, తను తిన్నాడో తినలేదో, తన ఇంటి ఆమె తిన్నదో తినలేదో, ఎన్ని జాగాలు చేశారో, నలుగురు కొడుకులకి కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అతను ఇచ్చిన తర్వాత చివరికి కొడుకులు పంచుకోవడము అనేటటువంటి విషయాన్ని అతను జీర్ణించుకోలేకపోవటం అనేది అక్కడ ఒక విషయమైతే, ఈరోజు సమాజంలో ఇలాంటి భిన్నమైనటువంటి మనస్తత్వాల్ని సమర్థించేటటువంటి సమాజం పట్ల కూడా అతను విరక్తి కలిగిందండి అతనికి. మెయిన్ ఏంటంటే నాగరాజు, మన కుటుంబ సభ్యులు మనల్ని రిజెక్ట్ చేసినా సమాజం అండగా ఉంది. ఏదో ఒక సపోర్ట్ అనేది మనిషికి ఉండాలి, వెదర్ దట్ ఈస్ సోషల్ సపోర్ట్, సొసైటీ సపోర్ట్, ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ సపోర్ట్. ఇతనికి ఎక్కడ లేదు, కొడుకులేమో పనిచేసుకున్నారు, ఊళ్ళో వాళ్ళందరూ చూస్తేనేమో ఎవరు కూడా ఇది తప్పు అనేటటువంటిది ఒక మాట అనేది మాట్లాడలేదు. ఒక తండ్రి మనసు ఏమనుకుంటుందంటే, అరే వీళ్ళు నేను కని పెంచినటువంటి బిడ్డలు, ఇన్ని సంవత్సరాలు నా కష్టం మొత్తం వీళ్ళే నా జీవితం అనుకొని నేను ధారపోస్తే, వీళ్ళే నా జీవితం అనుకుని ఒక ఆశని ఒక మా వటవృక్షాన్ని నేను నాలో పెంచుకుంటే, వీళ్ళు పంచుకొని కోకటి వేళ్లతో సహా నా ప్రేమని నరికేశారే, ఆ ప్రేమను నరికేశారు. అతనిలో ఉన్నటువంటి బతకాలి అనేటటువంటి ఆ ఆశని, ఆ కుటుంబం పట్ల ఉన్నటువంటి ప్రేమని ఈ నలుగురు నరికేలా పంచుకుని. అప్పుడు అనుకున్నాడు, ఈ కట్టె ఉంటే ఎంత పోతే ఎంత అనుకున్నాడు. కట్టెలు పేర్చుకున్నాడు, పడుకున్నాడు, చితికి నిప్పు అంటించుకున్నాడు. అంటించుకున్నది ఆయన చితికి కాదయ్యా, ఆ కొడుకుల యొక్క మనస్తత్వాలకు అంటించాడు. ఏదైతే ఇవాళ సమాజంలో అతి నికృష్టమైనటువంటి ఈ జాడ్యం ఏదైతే ఉందో, తల్లిదండ్రులు పంచుకోవటం అనేటటువంటి జాడ్యం ఏదైతే ఉందో, ఆ యొక్క దుస్సంస్కృతికి చితికి నిప్పంటించాడని నేను అనుకుంటున్నాను. నాకు అనిపించింది ఆయన చావులో ఒక మెసేజ్. నాకేం కనిపించిందంటే, ఒరే కొడుకుల్లారా, ఒరే సంతానానికి, ప్రపంచంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి సంతానానికి, ఇలా తల్లిదండ్రుల్ని పంచుకునేటటువంటి సంతానానికి ఆ యొక్క ఆలోచనలు నిప్పంటించి ఆయన వాటిని బూడిద చేసే ప్రయత్నంలో తాను ఆహుతై చూపించాడేమో అనిపించి నాకు అనిపించింది నాగరాజు. 90 ఏళ్ళు వచ్చిన ఒక వృద్ధుడు తన చితి తానే పేర్చుకుని చావడం అంటే, అతను ఏమనుకున్నాడు, రేపొద్దున నేను చచ్చిన తర్వాత కూడా నా శవాన్ని వంతులేసుకుంటారేమో అనేటటువంటి ఒక వైరాగ్య స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. ఒక వైరాగ్య స్థితికి వెళ్ళిపోయి తన చితికి తనే పేర్చుకుని మరీ నీ పండించుకున్నాడు అనంటే ఎంత ఎంత ధైర్యం ఉండాలి, అలాగే ఎంత విరక్తి ఉండాలి. సమాజం పట్ల కానీ, మనుషుల పట్ల కానీ, కుటుంబ వ్యవస్థ పట్ల కానీ, విలువలు పోయినటువంటి విలువల పట్ల ఎంత విరక్తి ఉండి ఉండాలి అతనికి. ఇవాళ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నాగరాజు, దీని గురించి కూర్చొని వీడియోలు చేస్తూ మనం మాట్లాడి జనాలకి ఏదో చెప్పేటటువంటి సిచ్యుయేషన్లో కూడా మన ఇంట్లో ఏం జరుగుతుందో కూడా మనం ఒకసారి చూసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది. ఇట్స్ రియల్లీ, మా మదరు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మా సిస్టర్, మా పెద్ద అక్క, ఆవిడ్ని ఎంత కాపాడిందో చెప్పలేనండి. మా మదర్ చనిపోయిన తర్వాత మా అక్కని నేను ఒకటే అన్నా, అక్క ఇక్కడి నుంచి మాకు తల్లివి నువ్వు అనేసి అంత బాగా చూసుకుంది. ఎందుకంటే ఆ తర్వాత అంతకుముందంతా కొన్ని సంవత్సరాలు మా అమ్మ నా దగ్గర ఉంది, మేము ఎప్పుడు మమ్మల్ని పంచుకోవాలని మేము ఏ రోజు అనుకోలేదండి. చాలామంది అనేవాళ్ళు, అయ్యో నీకు మగపిల్లలు లేరు కదా అనంటే మా మదర్ తిరిగి ఒకటే మాట మాట్లాడేది, మీరెందుకమ్మా అట్లా ఫీల్ అవుతున్నారు, నాకు ఏ రోజు ఆ లోటు నాకు తెలియలేదు, నా బిడ్డలు తీసుకురాలేదు, నాకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా నా పిల్లలే అని మా అమ్మ ఫీల్ అయింది. అది నేను ఈరోజు ఈయన స్థితి చూసిన తర్వాత అది ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నానండి. మా సిస్టరు, మా చిన్న సిస్టర్ కూడా అంతే, తన ఫ్యామిలీ తనకి ఉన్నా కూడా ఏదన్నా ఉంది అంటే ముగ్గురం కలిసి ఒక చోటకి చేరిపోయేవాళ్ళం అండి. చేరి ఇప్పుడు మేము ఎంత చూసుకున్నా కూడా మా వెనక ఉన్నవాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. చేసినా చెయ్యకపోయినా మేము మా మదర్ని వదలలేదు సార్.
వదలలేదు. ఎందుకు అనంటే మా మదర్ ఎప్పుడు పార ఒకటే అనేవాళ్ళం, మనకి జన్మనిచ్చింది, జన్మనిచ్చింది, ఈ రుణం ఎట్లా తీర్చుకోవాలి ఆమెకి ఈ క్షణంలో ఈ టైంలో మనం ఆవిడికి చూడటం తప్ప. ఆవిడ నిజంగా చెప్తున్నాను కదండి, ఆవిడ చనిపోయిన తర్వాత మేము ఎన్నిసార్లు ఆవిడ లోటుని మేము ఫీల్ అయ్యామో ఇప్పటికీ ఫీల్ అవుతున్నాం. ఆ శూన్యం అలాగే ఉంది. మా సిస్టర్ ఇప్పటికీ ఆవిడ ఉన్న గదిలోకి వెళ్ళదు. ఆవిడ చనిపోయి 6-7 మంత్స్ అక్టోబర్లో చనిపోయారు, దగ్గర దగ్గర 7 మంత్స్ 8 మంత్స్ అవుతుంది. బట్ ఇప్పటికీ మా సిస్టర్ ఆవిడ ఉన్న గదిలోకి వెళ్ళరు. అంత శూన్యాన్ని చవి చూస్తున్నాం మేము. అలాంటిది వీళ్ళు ఉన్న తండ్రిని పంచుకోవాలి అనేటటువంటి ఆ సిచ్యుయేషన్ చూస్తుంటే నాగరాజు భయం వేస్తుంది. భవిష్యత్తు నిజంగా భయం వేస్తుంది నాగరాజు. ఇప్పుడే పరిస్థితులు ఇలా ఉంది అని అంటే ఇంకా ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో, దీనికి ఖచ్చితంగా పరిష్కారం అయితే మాత్రం వెతకాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ కుటుంబ వ్యవస్థను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రుల యొక్క బాధ్యతని గుర్తు చేసుకోవాలి, బాధ్యతని మనం తీసుకుని తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కటి మాత్రం నేను పిల్లలకి చెప్పగలుగుతాను, తల్లిదండ్రుల్ని వంతులు అంటే నేనేమంటున్నానంటే నీకు కెపాసిటీ లేదు, ఆర్థిక పరంగా నీకు చూసుకునేటటువంటి స్థితి లేదు. మిగిలిన వాళ్ళందరూ బాగున్నారు కదా, అందరూ కలిసి తలా ఒక ఇంత వేసుకుని ఒకళ్ళ దగ్గరే పెట్టుకొని బాగా ఎందుకు చూసుకోరు? వీళ్ళు చూసుకోరండి. నెల రాగానే ఎప్పుడు మీ తమ్ముడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడు అనేది కోడలన్నా మాట్లాడుతుంది. లేకపోతే ఇంకో వాడైనా సరే, అరే ఎప్పుడు వస్తారా, నాన్న ఎప్పుడు తీసుకెళ్తారా, అమ్మను ఎప్పుడు తీసుకెళ్తారా అని మాట్లాడేవాడు ఇంకొకడైతే, ఈ కన్న మనసులు ఎంత కఠోరమైనటువంటి విషాదంతో కన్నీళ్లతోటి ఆ దీనమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాయి చెప్పండి. ఇలాంటి పిల్లలకా మనం జన్మనిచ్చింది? దేనికోసం ఇచ్చాం? పిల్లలకి ఎందుకు సృష్టి, ప్రతి సృష్టి ఎందుకు చేస్తాం చెప్పండి? ఆ వృద్ధాప్యంలో మనల్ని చూస్తారనే కదా. లేకపోతే కనాల్సింది ఏదైనా డ్యూటీనా? పెళ్లి చేసుకున్న తర్వాత కనండి అనడానికి భారతదేశం కానీ లేకపోతే ఈ ప్రపంచం కానీ ఏమన్నా ఒక శాసనం రాసిందా, పెళ్లి చేసుకోవాలను, ఇద్దరు పిల్లల్ని కనవాలను? కాదు కదా. ఎందుకు మనము ఒక కుటుంబ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము? ఎందుకు ఏర్పడింది కుటుంబ వ్యవస్థ అంటే ఇలా దిక్కుమాలిన నాలుగు దిక్కులకి పోకుండా, దిక్కుమాలినటువంటి ఆలోచనలు లేకుండా ఒక ఐకమత్యం అనేది ఉండాలి, ఒకరికొకరు తోడుగా నీడగా అండగా ఉండాలి అని చెప్పేసి అని ఈ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకుంటే ఈరోజు జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, అలా అయిపోయింది ఒక్కొక్కళ్ళ జీవితం. తల్లిదండ్రులు మరీ ఘోరం. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు మీకు కూడా చెప్తున్నానండి, మీ బిడ్డల్ని పెంచేటప్పుడు ఎప్పుడూ కూడా వాళ్ళని మహారాజులాగానో మహారాణిలాగానో పెంచాలి అని చెప్పేసి వాళ్ళకి బాధ్యతలు లేకుండా పెంచుతున్నారు. అది చాలా పొరపాటు. ఎప్పుడైనా సరే పిల్లలకి మీరు ఒక్కొక్క రోజు వాళ్ళకి మీకు తిండి పెట్టే బాధ్యత వాళ్ళది, వండి పెట్టే బాధ్యత వాళ్ళది, మీకు హెల్త్ బాగోనప్పుడు మిమ్మల్ని చూసుకునే బాధ్యత వాళ్ళదని చిన్నప్పటి నుంచే మీకు మెడిసిన్స్ ఇవ్వడం దగ్గర నుంచి, చిన్నతనంలో ఉన్నప్పుడే వాళ్ళు భోజనం చేసేటప్పుడు మీకు భోజనం తీసుకొచ్చి పెట్టడం దగ్గర నుంచి, వీటన్నిటినీ కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఊహ తెలుస్తున్నప్పటి నుంచే, పేరెంట్స్ అంటే ఇప్పుడు మన శరీరంలో అవయవాలన్నీ ఎలా ఒక భాగమో, అలాగే మన జీవితంలో తల్లిదండ్రులు చూడడం అనేది కూడా ఒక భాగమో, ఒక బాధ్యత అనేటటువంటి దాన్ని మీరు చిన్నప్పటి నుంచే మీ పిల్లలకి నేర్పించడం మొదలుపెట్టండి. దయచేసి నేను కొత్తగా వచ్చిన కోడళ్ళకి చెప్తున్నాను, అలాగే కూతుళ్ళకి చెప్తున్నాను, అల్లుళ్ళకి కూడా చెప్తున్నాను. ఏంటి అనంటే, అల్లుళ్ళు అత్తని మావల్ని వేరు చేసి చూడటము, అలాగే కోడళ్ళు ఇంటికి రాగానే అత్తగారిని మామగారుల నుంచి వేరు కాపురాలు పెట్టడము, అలాగే పిల్లలకి పెద్దవాళ్ళ గురించి చెడుగా చెప్పడము ఉంటాయి. చాలామంది ఇళ్లలో పొరపచ్చాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి. ఉన్నంత మాత్రాన విలువలు లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి కంప్లైంట్ చేసుకుంటూ కుటుంబ వ్యవస్థ అంటే వాళ్ళ పిల్లలు ఎలా తయారయ్యారంటే, మన జీవితం ఎప్పుడు చదువు అయిపోద్దా, ఎప్పుడు ఎగిరి వెళ్ళిపోదామా, ఈ పెంట ఈ ఇంట్లో నుంచి ఎప్పుడు బయటపడిపోదామా. మీరు చాలా లవ్ మ్యారేజెస్లో తీసుకోండి, ఆడపిల్లలు చెప్పేటటువంటి కబుర్లు ఇయ్యే. చాలా విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులు ఎందుకు చూడండి రానంటే అబ్బాయిలు చెప్పేటటువంటి విషయాలు ఇదే, అబ్బో ఆ ఇంటి నుంచి ఆ నరకం నుంచి బయటపడ్డానండి, అది ఇల్లా అండి, ఎప్పుడు కూడా ఒక ఇది ఉండేది కాదు. కారణం ఏంటి అనంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు, గిల్లికజ్జాలు, తగువులు, ఎప్పుడు చూసినా కంప్లైంట్స్. వాడు ఆ కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితుల్ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అది చాలా తప్పమ్మ. ఎందుకనంటే ఈరోజు నీ తల్లిదండ్రులు నీకెంత భారమో, రేపొద్దున నువ్వు కూడా నీ బిడ్డలకి తల్లిదండ్రులవే. అది కూడా నువ్వు నీ బిడ్డలు నీ దారిని నడవకుండా చూసుకో. తాత మనవడ స్టోరీ ఒకసారి సినిమా వేసుకుని అందరూ చూడండి, తెలిసిపోతుంది, మిమ్మల్ని మీరు చూసుకుంటారు దాంట్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.
ఉంటాయి.